తీవ్ర అనారోగ్యంతో గత కొద్ది రోజులుగా బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సిరిసిల్లకు చెందిన సీనియర్ పత్రికేయుడు కారగుల వినోద్ రావుకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో డిపిఆర్ఓ దశరథంతో పాటు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సీనియర్ పత్రికేయుడైన కారంగుల వినోద్ రావు అనారోగ్యంతో అకాల మరణం పొందడం ఆత్మీయుల్ని కోల్పోవడం జరిగిందని డిపిఆర్ఓ మామిట్ల దశరథం పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కారంగుల వినోద్ రావు సంస్మరణ సభకు డిపిఆర్ఓ మామిట్ల దశరథంతో పాటు పలువురు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాలమాకుల శేఖర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా నవ తెలంగాణ పత్రికలో పాత్రికేయులుగా పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో కథనాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండే వినోద్ రావు అనారోగ్యంతో మృతి చెందిన పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పలువురు పాత్రికేయ మిత్రులు ఆత్మీయుణ్ణి కోల్పోయామని కన్నీటి ప్రియంతమయ్యారు. కాగా వినోద్ రావు మృతి పట్ల స్థానిక శాసనసభ్యులు మంత్రి కె తారక రామారావు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. వినోద్ రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన సందర్భంగా తెలిపారు. కాగా వినోద్ రావు స్వగ్రామమైన కోనరావుపేట మండలం బాసాయిపేటలో అంత్యక్రియ నిర్వహించినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శేఖర్ తెలిపారు. సంతాప సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు ఆకుల జయంత్, టీవీ నారాయణ, చల్లా ప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కాశీనాథ్, కాంబోజు ముద్యం, ప్రెస్ క్లబ్ కార్యదర్శి చిలుక సత్యనారాయణ, పలువురు జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నవ తెలంగాణ జిల్లా ప్రతినిధి కారంగుల వినోద్ రావు అన్న అకాల మరణం జర్నలిస్టు లోకానికి నిజంగా తీరని లోటు. ఆయన మన మధ్యనే దిగుతూ చివరి వరకు కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తి. మంచి జర్నలిస్టే కాకుండా అంతకు మించి మానవతావాది. ప్రతి సమస్య పైన వాళ్ళు స్పందించేవారు. ఏ చిన్న జర్నలిస్ట్ ఏదైనా కష్టాలు వచ్చినా కూడా తన వంతు సహకారం చేసిన గొప్ప వ్యక్తి. మన కళ్ళ ముందే ఉంటూ మన మధ్యనే తిరుగుతూ అకాల మరణం అనేది చెందడం నిజంగా ఇది జీర్ణించుకోలేని విషయం. వారి ఆత్మకు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా జర్నలిస్ట్ మిత్రులు ప్రెస్ క్లబ్తో అండగా ఉండి సహాయం చేసేందుకు కృషి చేస్తామని తెలియదు. సహాయ మిత్రులు ఆయన లేని తోటి మనం మెసేజ్ ఇచ్చిన కూర్చడం ఆయన కుటుంబానికి ఈ తరుణంలో మన పాత్రికేయ మిత్రులందరూ అండగా నిలవాల్సిన కథనం ఇది. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నుండి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి సాయం చేస్తామని చెప్తాను.